హాయ్ అండి, నమస్తే. క్లీన్ హౌస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనం ప్యూర్ మెల్టెడ్ గ్లిజరిన్ క్రిస్టల్ క్లియర్ సోప్ బేస్ మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఓకే, దీన్ని మీకు ఎవరికైనా కావాలనుకున్నట్టయితే కాల్ చేసి మీరు అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇది ఎంత క్రిస్టల్గా ఉంటుందంటే క్లారిటీ మీకు చూసారు కదా. ఎంత క్లియర్గా ఉందో చూసారు కదా, క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది మీకు. ఓకే, బయట మార్కెట్లో మీకు ఎక్కడ ఇంత క్వాలిటీ అనేది మీకు సోప్ అనేది మీకు దొరకదు. అలాగే ఇది ప్యూర్ గ్లిజరిన్ క్రిస్టల్ క్లియర్ సోప్, మన దగ్గర బేస్ అవైలబుల్ ఉంటుంది. యాక్చువల్గా ఇది వైట్ కలర్ వస్తుంది. మీకు ఏంటంటే, నేను ఆల్రెడీ దీనికి కలరు పర్ఫ్యూము వేసి మీకు కలర్లో కూడా మీకు ఎలా ఉంటుందో మీకు చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనండి, చూసారు కదా ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందో మీకు. ఓకే, ఇలాంటి సోప్ బేస్ ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా, అతి తక్కువ రేట్కే బయట మార్కెట్లో దొరికేటువంటి సోప్ బేస్తో పోలిస్తే మీకు చాలా తక్కువ రేట్కి మనం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, మీరు కూడా ఏంటంటే దీనికి పర్ఫ్యూమ్ కలర్ ఇంకేం అవసరం లేదు. పర్ఫ్యూమ్ కలర్ రెండు యాడ్ చేసుకొని మీరు ప్రాసెస్ అనేది చేసుకొని మీరు దీనికి ఒక బ్రాండింగ్ అనేది మీరు పెట్టుకొని దీన్ని సేల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, మీకు ఇలాంటివి బేసిస్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్, అలాగే గోట్ మిల్క్ అంటే యాక్చువల్గా మేకప్ పాలు పౌడరు లేదా పాలతో చేసినటువంటి సబ్బు కూడా మన దగ్గర దొరుకుతుంది. అది కూడా ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీకు కంపల్సరీ మీకు సప్లై అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అదే సోప్ ఇదేమో పింక్ కలర్, ఇది ఎల్లో కలర్. ఓకే, ఇప్పుడు దీనికి కూడా మనం ట్రాన్స్పరెన్సీ ఎంత ఉందో చెక్ చేద్దాం. ఓకేనా, చూడండి. ఓకే, క్రిస్టల్ క్లియర్ సోప్ బేస్ అన్నమాట. ఓకే, ఇలాగే మీరు కలర్ అనేది యాడ్ చేసుకొని మీరు ఏంటంటే సోప్ అనేది మీరు మేక్ చేసుకొని బ్రాండింగ్ అనేది యాడ్ చేసుకొని మీరు మార్కెట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, మీరు బ్రాండింగే వేసుకొని మార్కెటే చేయాలనే ఆలోచన కూడా అయితే ఏం లేదు. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా సరే మీరు బ్రాండింగ్ లేకుండా కూడా మీరు సేల్ అనేది చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఒక కవర్ యాడ్ చేసుకొని మనం దీన్ని సేల్ చేసుకోవచ్చు. ఓకే, ఇలానే మనం డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, లేదు కొంచెం మీరు గిఫ్ట్ ఇంకా నీట్గా ప్యాక్ చేసి ఇవ్వాలి అనుకున్నట్లయితే అలా కూడా మీరు ఇవ్వచ్చు. ఓకేనా, దానికి మన దగ్గర ఇలాంటి పేపర్ని మనం యూజ్ చేస్తుంటాం. అసలు ఇది వచ్చేటికి ఏదైనా మనం ప్రొడక్ట్ చేసినప్పుడు దానికి లేబులింగ్ కానీ లేదంటే ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా వస్తుంది సోప్కి. మనం ఈ విధంగా మనం ఏంటంటే ఈ విధంగా పెట్టేసేసి ఓకే దీన్ని చుంచేసేసి అంటే నేను మీకు వీడియో చూపిస్తే బాగా నీట్గా కట్ చేసుకొని మీరు ఏంటంటే ఇలాంటి కవర్లో పెట్టేసుకుని అయినా సరే సేల్ చేయొచ్చు. ఓకే,
చాలా సింపుల్గా ఉంటుంది. ప్యాకింగ్ అనేది కూడా మీకు ఏంటి ఇట్లా కవర్ ప్యాక్ చేయడం వల్ల మీకు ఏంటంటే పర్ఫ్యూమ్ అనేది మీకు లాస్ అవ్వకుండా ఉంటుంది సోప్లోంచి. ఓకేనా, ఈ సోప్ మీకు 1.5 ఇయర్ 2 ఇయర్స్ మీకు లైఫ్ టైం అనేది మీకు ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏంటంటే ఇట్లా ఈ విధంగా మీరు మేక్ చేసుకొని అతి తక్కువ రేట్కి సేల్ అనేది చేసుకోవచ్చు బయట మార్కెట్లో బ్రాండెడ్ కంపెనీని. అట్లాగే అవి ఏంటంటే కెమికల్ బేస్లతో చేసేటువంటి, ఎందుకంటే వాళ్ళకి 1 రూపాయి లాభం ఉండాలి కాబట్టి కెమికల్ బేస్తో మేక్ చేసి చేస్తుంటారు. మనం అలా కాకుండా ప్యూర్ గ్లిజరిన్ ఇస్తాం. మన ప్యూర్ గ్లిజరిన్లో మనకి ట్రాన్స్పరెంట్ సోప్ అనేది మనం రెడీ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఎందుకు నేను ఈసార్లు చెప్తున్నానంటే మీకు అర్థమవ్వాలి. చాలామందికి అయితే అర్థమవుతుంది కానీ కొంతమందికి అయితే అర్థం కాదు. వాళ్ళ కోసం నేను రిపీట్గా నేను ఎందుకు కాల్ చెప్తున్నానంటే చాలామంది ఏంటంటే చెప్పేది అర్థం కావట్లేదు అని కొన్ని కొన్ని వీడియోస్ చూస్తే మాకు అర్థమే కాలేదని మీరు చెప్పేది క్లారిటీగా ఉంటుంది. మీరు చాలాసార్లు ఒక్కోదానికి ఒకసారి మీరు నన్ను రిపీట్ చేసి మళ్ళీ చెప్తున్నారు కాబట్టి మాకు క్లారిటీగా అర్థమవుతుంది, మనతో చెప్తున్నారు కాబట్టి. అలాంటి వాళ్ళ కోసమే నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఒకరండి, ఈ విధంగా మనం ప్యాక్ చేసేసి మనం సేల్ చేసుకోవచ్చు. మనం 45 గ్రామ్స్ లేదా 100 గ్రామ్స్ అనేది మనం పెట్టుకుని సేల్ చేయొచ్చు. యాక్చువల్గా మనకి సోప్ బేస్ అనేది మనకి 1/2 కేజీ, కేజీ అట్లా లేదా 1/4 కేజీ ఆ రేంజ్లో వస్తుంది. అలాంటి వచ్చినప్పుడు మనం దాని అంటే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మనం హీట్ చేసుకొని వేడి నీళ్ళు పెట్టేసుకొని డబల్ బాయింగ్ మెథడ్ అంటాం దాన్ని. ఆ విధంగా మీరు హీట్ చేసుకొని అది మీకు నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చెప్తాను ఎలా హీట్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇలాంటి సిల్క్ అండ్ మోడ్లో మనం ఏంటంటే పర్ఫ్యూమ్ కలర్ యాడ్ చేసుకొని మోడ్లో పోసుకొని జస్ట్ ఒక 6-5 అవర్స్ తర్వాత దీన్ని మనం ఏంటంటే ఓపెన్ చేసుకుంటే మీకు సూప్ అనేది రెడీ అవుతుంది. తర్వాత దాన్ని మీరు ప్యాక్ చేసుకొని సేలింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనండి, ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ఖచ్చితంగా మీరు క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మనం ఏదైతే ఎప్పుడైతే మన వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని బట్టి మీరు వీడియోని చూసుకొని మీరు ఏమైనా పూర్తి డీటెయిల్స్ ఉంటే తెలుసుకోవచ్చు. ఓకేనండి, ఓకేనండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, అట్లాగే నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి నా నెంబర్ తీసుకొని మీరు ఈ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. ఓకేనండి, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.